ఈ డయాబెటీస్ ఏంటంటే ఒకప్పుడు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళలో వినేవారు. ఏదైతే పాసింగ్ జనరేషన్ వస్తుందో యంగ్లో కూడా అట్ 50-40+ కూడా రాకముందు కానీ ఈ డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. దానికి రీజన్స్ ఏంటి? యా, జీవన లైఫ్ స్టైల్ డిసీజ్గా అయిపోయిందండి డయాబెటీస్ అనేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం వింటున్న టర్మ్ అనమాట. ఈ 5 రిస్క్ గ్రూప్స్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు వచ్చేసి 40+ ఇయర్స్, 40-45+ ఉన్నారా మీరు, లేదా మీ ఇంట్లో ఎవరికైనా డయాబెటీస్ అనేది ఉందా, లేదా మీరు అంతకుముందు గర్భిణీగా ఉన్నప్పుడు గెస్టేషన్ డయాబెటీస్ ఏమైనా ఉందా మీకు, లేదా మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే జాబ్స్ చేస్తున్నారు, స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేస్తున్నారు, లేదా ఎక్కువగా కూర్చొని చేసే పని చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు రిస్క్ గ్రూప్ అంటామన్నమాట. వీళ్ళు ప్రతి సంవత్సరం షుగర్ టెస్ట్ చేయించుకోవాలండి. వీళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు 40 ఏళ్లలో వాళ్ళకి ఎందుకు షుగర్ వస్తుంది, అంత ఎర్లీగా డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటే వాళ్ళ జీవన శైలి, పోషక ఆహారాలు తీసుకోకపోవటము అండ్ సెడెంటరీ లైఫ్ ఎక్కువగా తీసుకోవటము అండ్ స్ట్రెస్ అనేది, మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి ఎక్కువ ఉండటం కానీ, ఇది మనకి డయాబెటీస్కి లీడ్ చేస్తుంది అన్నమాట. మన మెటబాలిజం సరిగ్గా కాకపోవటం వల్ల, మనం ఎక్కువ కూర్చొని ఉండటం వల్ల, మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని సరిగ్గా వాడకపోవటం వల్ల. డయాబెటీస్ అంటే ఏంటండి, మనం తినే ఆహారాన్ని గ్లూకోజ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎనర్జీ, ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటాం అంటే శరీర కణాలు దానికి సరిగ్గా వాడుకోలేకపోతున్నాయి, దాన్నే మనం డయాబెటీస్ అంటున్నాము. సో డయాబెటీస్లో ఉన్నప్పుడు మనము మన యాక్టివిటీకి తగ్గ లెవెల్లోనే మన క్యాలరీ ఇంటేక్ తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు రైస్ అలా ఎక్కువ తినేయటము, ఫ్యాట్ అలాంటివి తినకూడదు అన్నమాట. అలాగే మైదా పదార్థాలు, మైదా పిండితో చేసిన వాటికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన మైదాతో చేసినవి అంటే మనకు వచ్చేసి పిజ్జా ఆర్ ఎల్స్ బ్రెడ్, వైట్ బ్రెడ్, దాంట్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందండి. అలా కాకుండా మనం ఫ్రూట్స్ కానీ నార్మల్ రైస్ తీసుకుంటే లిమిటెడ్ క్వాలిటీలో తీసుకొని, అలా ఆహారంలోనే మార్పులు చేసుకొని న్యూట్రీషియస్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకున్నామంటే ఈ డయాబెటీస్ని సగం మనము కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ డయాబెటీస్ అనే డిసీజ్ ఏదైతే ఉందో అది లైఫ్ థ్రెటనింగ్ అంటారా? యా, డయాబెటీస్ లైఫ్ థ్రెటనింగ్గా అంటే కొంతమందిలో సర్టెన్గా లైఫ్ థ్రెటనింగ్ అనుకోవచ్చండి. ఎవరికంటే 70 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, ఆల్రెడీ వాళ్ళకి డయాబెటీస్తో పాటు ఇంకేమైనా రోగాలు ఉంటాయి, అంటే ఇంకేమైనా హైపర్ టెన్షన్ కానీ లేకపోతే కిడ్నీ సమస్యలు కానీ అలాంటివి ఉన్న వాళ్ళకి కనుక షుగర్ని అదుపులో పెట్టుకోకపోతే, ఆరల్స్ అన్ట్రీటెడ్ డయాబెటీస్, అన్డయాగ్నోస్ డయాబెటీస్ అంటారు. అంటే వాళ్ళకి చాలామందికి వాళ్ళకి షుగర్ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు అన్నమాట. సో దీనివల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ శాతం అధికంగా ఉండిపోవటం వల్ల రక్త కణాలు దెబ్బతింటాం. ఆ రక్త కణాలు సరఫరా చేసే ఆర్గాన్స్ అంటాం కదా, శరీర అవయవాలు దెబ్బతింటుంటాయి అన్నమాట. దానివల్ల ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటుంది. అలాగే టైప్1 డయాబెటీస్ అని చెప్పాను, ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదో వాళ్ళకి సడన్గా కీటో ఎసిడోసిస్ అనే ఒక రోగం ఉంటుందండి. అది సడన్గా ఎక్యూట్గా లైఫ్ థ్రెటనింగ్గానే ఉంటుంది. ఈ షుగర్ ఉండే వాళ్ళకి ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవటం అన్నాను కదా, ఒక్కొక్కసారి గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, హైపోగ్లైసీమియా అంటాం. అంటే ఒక్కొక్కసారి మనం అసలు ఆహారం తీసుకోకపోయినా సమతుల్యత లేకపోవటం, అది ఒక సమతుల్యత లేకపోక సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, దానివల్ల సడన్గా పడిపోతుంటారనమాట. సో అది కూడా ఒక డేంజరస్ ఫ్యాక్టరే. అందుకే మనము గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకొని సమతుల్యంగా ఉందా లేదా, బాడీకి అసలు గ్లూకోజ్ లేకపోయినా బాడీ పడిపోతుంది, ఎందుకంటే ఎనర్జీ కావాలనే కదా. సో అలాంటి హైపోగ్లైసెమిక్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు మీరు వెంటనే ఏదైనా గ్లూకోన్ వాటర్లో కలుపుకుని తాగటం, లేకపోతే ఏదైనా స్వీట్ తింటాము, ఏదైనా తిన్నా ఏదైనా తాగినా వెంటనే మీరు దాని నుంచి కోలుకుంటారు. మీరు అది తెలుసుకోలేకపోయారు అనుకోండి, అది ప్రాణాంతకంగా పరిగణించారు.